हाई फ्रेंड्स नमस्ते वेलकम बैक टू वासुस वाइब्स पच्चल्लकी तेलुगुवारिकी अविनाभाव संबंधमंडी विडदीयरानी संबंधम बहुशा पच्चल्लु मन तेलुगुवाळ्ळकी तेलिसिनंतगा आ विधानम मरोकरिकी तेलियदंटंलो अतिशयोक्ति लेदंडी यूनिवर्सल कांबिनेशन ईरोजु मनं पंडु मिरपकाय टमाटा कांबिनेशनलो नाटु टमाटाल कांबिनेशनलो तयारु चेसुकोबोतुन्नामंडि ఈ పచ్చడి మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి తోటి వారితో ఈ చక్కటి రెసిపీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో టమాటాలు తీసుకున్నాను నాటు టమాటాలు చక్కగా ముగ్గిన టమాటాలు ఫ్రెష్గా ఎక్కడ దెబ్బ తగలకుండా మంచి ఫ్రెష్ టమాటాలు వేరుకున్నానండి వేరుకుని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అలాగే ఓ 250 గ్రాముల పండు మిరపకాయలు సీజన్ నడుస్తుందండి పండు మిరపకాయలు మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి సో చక్కగా ఇవి వాటర్లో క్లీన్ చేసేసి ఓ 2-3 గంటల పాటు నీడలో ఆరబెట్టేయండి అంటే ఎక్కడ తడి లేకుండా చూసుకోండి అలాగే మనం పచ్చడి పట్టబోయే ముందుగా ఒకసారి క్లీన్ చేసేసుకుందాం గుడ్డతో చక్కగా చూపించిన విధంగా ఓ 50 గ్రాముల ఈ క్వాంటిటీస్కి చింతపండు తీసుకున్నానండి అలాగే టమాటాలు చూపించిన విధంగా ఓ మీడియం సైజు ముక్కలు చూపించిన విధంగా కట్ చేసి పెట్టేసుకోండి ఈ టమాటాలను మనం చక్కగా మగ్గించేసుకుందాం ప్యాన్లో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మన టమాటాలు 1/2 కిలో పండు మిరపకాయలు 1/4 కిలో 50 గ్రాముల చింతపండు ఈ క్వాంటిటీస్ ఈ కొలతలు ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా బిగినర్స్ కూడా అద్భుతమైన పచ్చడి పట్టేయొచ్చండి నన్ను నమ్మండి చక్కగా డ్రై ప్యాన్లో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసేసి ఒక్కసారి అలా కదిపేసి మూత పెట్టేయండి ఓ 10 నిమిషాల పాటు వదిలేయండి వాటర్ వచ్చేస్తుందండి ఆ వాటర్ వచ్చే టైంలో చక్కగా టమాటా వాటర్ వదిలిన టైంలో మీడియం హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి పర్ఫెక్ట్ చక్కగా టమాటాలో వాటర్ వదలటం మొదలైందండి ఈ స్టేజ్లో ఓ 50 గ్రాముల చింతపండు గింజ అది లేకుండా శుభ్రం చేసి పెట్టేసుకోండి యాడ్ చేసేయండి చింతపండు టమాటా వాటర్ వదులుతున్న టైంలో యాడ్ చేశానండి గమనించండి అలాగే ఇంకొక 5-10 నిమిషాల పాటు కుక్ చేసుకుందామండి ఈ వదిలిన వాటర్ దగ్గరికి అయిపోతుంది చక్కగా టమాటా ఎగిరిపోతుంది ఎక్కడ వాటర్ లేకుండా చూసుకోండి టమాటాని దగ్గరికి అయ్యేంత వరకు మీడియం హై ఫ్లేమ్లో ఇక మూత పెట్టకుండా ఒక్కసారి చింతపండు యాడ్ చేసిన తర్వాత ఇక మూత పెట్టకండి ఎందుకంటే మూత పెట్టారంటే ఆవిరి వస్తుంది మళ్ళీ వాటర్ ఫామ్ అయ్యి చట్నీ పాడయ్యే అవకాశం ఉంటుంది సో మూత తీసేసి ఓపెన్గానే కుక్ చేసుకోండి ఈ స్టేజ్ వరకు కుక్ చేసుకోండి ఇదొక 10 నుంచి 1/2 గంట పడుతూ 15 మినిట్స్ దాకా పడుతుందండి ఓపిక్గా కుక్ చేసుకోండి పర్ఫెక్ట్ చూసారా చక్కగా టమాటా గొజ్జుగా రెడీ అయిపోయింది స్టవ్ కట్టేయండి చల్లబడనివ్వండి ఈలోపు మనం మిక్సీ జార్లో 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసాను అలాగే 20-25 వెల్లుల్లి రెబ్బలు శుభ్రం చేసుకుని తొక్క తీసి యాడ్ చేసేసానండి అలాగే 1/2 కిలో పండు మిరపకాయలు జస్ట్ మధ్యలోకి అలా విరిచేసి యాడ్ చేసేసాను అలాగే 1 చిన్న కప్పు ఉప్పు రాళ్ళు ఉప్పు వాడానండి చిన్న కప్పు అంటే 3 టీ స్పూన్స్ అనుకోండి చక్కగా యాడ్ చేసేసి రఫ్గా ఒక్కసారి గ్రైండ్ చేసేసానండి ఇప్పుడు చల్లబరుచుకుని రూమ్ టెంపరేచర్లో ఉన్న మన టమాటాలు చక్కగా గొజ్జు టమాటా చింతపండు గొజ్జు యాడ్ చేసేస్తున్నానండి మరొక్కసారి ఓ తిప్పు తిప్పేద్దాం మిక్సీలో చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు 1 టీ స్పూన్ మెంతిపిండి ఫ్రెండ్స్ ఈ పచ్చళ్ళలో మనం ఎక్కడ ఆవపిండి వాడలేదండి గమనించండి 1 టీ స్పూన్ మెంతిపిండి మాత్రం వాడాను కమ్మని ఫ్లేవర్ ఇస్తుంది సో చక్కగా ఓ బౌల్లో ఈ పచ్చడి మిక్సీ జార్లోంచి తీసేసుకుందాం చక్కగా ఓ తాలింపు పెట్టేసుకున్నామంటే అద్భుతమైన పచ్చడి వేడివేడి అన్నంలో ఫ్రెండ్స్ తింటాం మొదలుపెట్టామంటే చికెన్ మటన్ కర్రీ జోలికి కూడా వెళ్ళమండి అంత తెలియకుండానే అన్నం అలా వెళ్ళిపోతూ ఉంటుంది సో చక్కగా 100 ml నూనె పల్లీల నూనె వేరుశనగ నూనె గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్నానండి ఈ పచ్చడికి పల్లీ నూనె బాగుంటుంది 1 టీ స్పూన్ మెంతులు అలాగే 1 టీ స్పూన్ ఆవాలు అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1.5 టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఆ తాలింపులో వేగి ఆ పచ్చడితో అన్నంలో తినేటప్పుడు పంటి కింద పడితే మంచి ఫ్లేవర్ ఇస్తాయండి
పప్పులన్నీ మీడియం లో ఫ్లేమ్లో చక్కగా దోరగా ఎక్కడ మాడనివ్వకండి, తాలింపు చక్కగా రెడీ చేసుకోండి. అలాగే ఓ చిటికెడు హింగ్ యాడ్ చేసేసుకోండి. ఇంకొకసారి మరొక 10 నుంచి 12 లేదా 15 వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువగానే వాడుకోండి. ఆ పచ్చళ్ళలో ఊరి మంచి టేస్ట్ వస్తాయండి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే ఓ 2 లేదా 3 ఎండుమిరపకాయలు విరిచి వేసేయండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసేయండి. పర్ఫెక్ట్, తాలింపు రెడీ అయిపోయిందండి. చక్కగా చల్లబరుచుకోండి, రూమ్ టెంపరేచర్కి రానివ్వండి. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టమాటా మిక్స్లో తాలింపు యాడ్ చేసేసుకున్నారంటే సింపుల్ డన్. ఎంతో అద్భుతమైన తెలుగువారి పచ్చడి రెడీ అయిపోయిందండి. టమాటా పండుమిర్చి పచ్చడి అద్భుతమైన కాంబినేషన్ అండి. ఈ కాంబినేషన్ కనిపెట్టిన మన పెద్దలకి నమస్కారాలు తెలియచేసుకోవాలి. ఇంత గొప్ప వంట ఇంత సింపుల్గా బిగినర్స్ కూడా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ, ఈ చిన్న చిన్న మెజర్మెంట్స్ ఫాలో అవుతూ చూపించిన విధంగా తయారు చేసేసుకున్నారంటే అద్భుతమైన పచ్చడి రెడీ చేసేసుకుంటారు, ఇంట్లో వాళ్ళని ఆశ్చర్యపరుస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తోటి వారితో రెసిపీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.